నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఈనాడు ప్రధానంగా చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా ఆదాయ హామీ అధికారంలోకి వచ్చాక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామంటూ రాహుల్ గాంధీ నిన్న చేవెళ్ల పర్యటనలో చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి పేదలందరికీ కనీస ఆదాయ హామీ పథకం అమలు చేస్తాం ప్రజల సొమ్ము తీసుకొని నీరవ్ మోదీ జోబులో వేస్తారా ఇదేనా భాజపా నరేంద్ర మోదీ దేశభక్తి అంటూ ఆయన ప్రశ్నించిన వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది అదేవిధంగా 1,50,000 మందికి బల్దియా షాక్ అన్న ఒక వార్త కనిపిస్తోంది 3 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిన అక్రమం బీపీఎస్ దరఖాస్తులకు పన్ను పోటు 2.5 ఏళ్ల పన్ను ఒకేసారి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఇంటి యజమానికి దాదాపు 2 లక్షల వరకు పన్ను విధించిన పరిస్థితి కనిపిస్తోంది లండన్లో దర్జాగా అంటూ నీరవ్ మోదీకి సంబంధించిన వార్త ఒకటి ఉంది విలాసవంతమైన నివాసంలో నీరవ్ మోదీ కొత్తగా నగల వ్యాపారం వెల్లడించిన బ్రిటన్ పత్రిక భారత్కు రప్పించేందుకు చర్యలు విదేశాంగ శాఖ ప్రకటన అన్న వార్త కనిపిస్తోంది 16 సీట్లు ఇస్తే 1,50,000 కోట్లు తెస్తామంటూ కేటీఆర్ చేసిన ఒక కామెంట్ కనిపిస్తోంది కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుదాం దేశంలో భాజపా కాంగ్రెస్లకు అనుకూలత లేదు నాగర్ కర్నూలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ కామెంట్స్ పిల్లలు జర పదిలం 10 పరీక్షల్లో చిన్న పొరపాట్లతో మార్కులు కోత 10 పరీక్షలు చక్కగా సన్నద్ధమయ్యారు కానీ రాసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని ఈనాడు ప్రజెంట్ చేసింది ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కేసీఆర్ మోదీ దోస్త్ అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పెద్ద నోట్ల రద్దు వీధిన పడిన వేలాది మంది దానిని మంచి నిర్ణయం అని కొనియాడిన కేసీఆర్ జీఎస్టీతో వ్యాపారులు దుకాణదారుల విలవిల అది చాలా బాగుందని కితాబిచ్చిన సీఎం మోదీని మేము ఎండగడితే కేసీఆర్ మద్దతు ఇచ్చారు రాఫెల్ దోపిడీపై ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ ప్రశ్నల వర్షాన్ని రాహుల్ గాంధీ కురిపించిన పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా 9 కొత్త ముఖాలు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైంది అన్న వార్త వైసీపీ మహాకుట్ర సాయిరెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేసీఆర్ డైరెక్షన్ టీ పోలీసుల యాక్షన్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ఆలస్యం పెండింగ్లో 83,329 దరఖాస్తులు ఎన్నికల కోడ్ వస్తే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది చేతులు మారిన నయీం బినామీ ఆస్తులు పోలీసులకు తెలిసే జరిగిందని నిర్ధారణ భువనగిరి డీసీపీ ఇన్స్పెక్టర్ల బదిలీ నయీం అనుచరుల ఇళ్లలో సిట్ సోదాలు నయీం కేసులో మరొకసారి కదలికలు కనిపిస్తున్నాయి గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు అక్కడ ఆయన అనుచరులు కలిసి ఆస్తులన్నీ అమ్మకాలు చేస్తున్న పరిస్థితి సాక్షి ఒకసారి చూద్దాం సాక్షిలో ప్రధానంగా మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ శంషాబాద్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కామెంట్ అందుకే బీజేపీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు మరికొన్ని ఐటీ గ్రిడ్ హార్డ్ డిస్కులు స్వాధీనం నిన్న తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థలో మరొకసారి సోదాలు చేసిన పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున సాగర్లో నిర్మించేందుకు మలేషియా సంసిద్ధత 200 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైన డిఎక్స్ఎన్ సంస్థ బౌద్ధగయా మందిర నమూనాలో 21 అంతస్తుల ప్రధాన భవనం 40 ఎకరాల స్థలం కావాలంటూ రాష్ట్ర సర్కార్కు ప్రతిపాదనలు కొత్త నీతి సరికొత్త రీతి విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ అన్న వార్త హైలైట్ అవుతుంది నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో ప్రధానంగా కేంద్రంలో సంకీర్ణమే రాబోతుంది అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషించబోతుంది పాలమూరు కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చుకోవచ్చు గుండెకు తడితే అందరి ఓట్లు టీఆర్ఎస్కే గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుద్దుడు అడ్డం పడ్డ కాంగ్రెస్ పోటీ చేయాలంటే జంకుతున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అన్న వార్త హైలైట్ అవుతుంది రోజుకో మాట పూటకో అంకే కరెంటు బకాయిలపై ఏపీ కాకి లెక్కలు అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది తొలుత 5,000 కోట్లు అన్న చంద్రబాబు 11,000 కోట్లకు పెంచిన ఏపీ అధికారులు మళ్ళీ 5,000 కోట్లేనని బాబు తాజా మాట విద్యుత్ బకాయిలపై ఇష్టారాజ్యంగా లెక్కలు అధికారులు ఏపీ సీఎం మధ్య సమాచార లోపం నిజానికి నికరంగా రావాల్సింది తెలంగాణకే అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది మట్టి మంచిదే అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కనిపిస్తోంది భూశక్తిని గ్రహిస్తే మనిషికి అమితమైన బలం బీపీ షుగర్ దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధం కాలు నేలకు తాకితేనే ఉత్తేజం పిల్లలు మట్టిలో ఆడితేనే ఎంతో మేలు అన్న వార్త హైలైట్ అవుతుంది విజయకాంతి ఒకసారి చూద్దాం విజయకాంతిలో ప్రధానంగా మెరుపు దాడులు మూడు సార్లు చేశామంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన ఒక కామెంట్ కనిపిస్తోంది మూడో సర్జికల్ స్ట్రైక్ గురించి ఎవరికీ తెలియదు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు అన్న వార్త. అదేవిధంగా ప్రతి పేదవాని ఖాతాలోకి డబ్బులు నీరవ్ అంబానీ జేబులు మోదీ నింపుతారు, నేను పేదవాని బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తానంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ నిజమా నాటకమా? నిషేధిత సంస్థలపై పాక్ కఠిన వైఖరి, తమ భూభాగం నుంచి ఉగ్ర దాడులను అనుమతించబోమన్న ఇమ్రాన్ ఖాన్ కొత్త నాటకం ఆడుతుందంటున్న భారత్. ఈ చౌకీదార్ నిద్రపోడు, వైమానిక దాడులకు ప్రజల విశ్వాసమే సాక్షి, ప్రతి దాడికి పాక్ ఏడుస్తోంది, ఓట్ల కోసమే నన్ను తిడుతున్నారు, ముంబై దాడి జరిగినప్పుడు నిద్రపోయిన కాంగ్రెస్ ప్రధాని మోదీ వ్యాఖ్యలు. తెలంగాణ రైతులకు కేంద్ర నిధులు, 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు, 12,91,000 మంది రైతుల జాబితాను పంపిన రాష్ట్ర సర్కార్, వీరిలో 5 లక్షల మంది అకౌంట్లకు నిధులు, తెలంగాణ రైతుల ఖాతాలో డబ్బు జమ చేశామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడి. వెలుగు చూసుకుంటే వెలుగులో ప్రధానంగా మోడీని తరిమి కొట్టే టైం వచ్చింది అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్. ప్రధాని పనిచేస్తోంది పెట్టుబడిదారుల కోసమే అంటూ రాహుల్ కామెంట్ చేశారు. అదేవిధంగా పరీక్షల బుగులు, ర్యాంకులు, మార్కుల ఒత్తిడిలో స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే టెన్షన్, తెలంగాణ ఏపీలో వారంలోనే 2 మృతి, 2017-18లో 150 మంది ఆత్మహత్య, వారిలో హైదరాబాద్లోనే 30 మంది, అమలు కాని నీరదారెడ్డి కమిషన్ సిఫార్సులు, కాలేజీల్లో మారని స్టడీ అవర్స్, కనిపించని కౌన్సిలర్లు, సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్న పేరెంట్స్. అదేవిధంగా ఏపీలో ఎన్నికలు, కేసీఆర్ టీడీపీ మధ్య, కేసీఆర్ కావాలా టీడీపీ కావాలా ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు. నవతెలంగాణ చూద్దాం. నవతెలంగాణలో దేశాన్ని విచ్ఛిన్నం కానివ్వమంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్. దేశభక్తి అంటే ధనవంతులకు రాయితీలు ఇవ్వడమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలంటూ సిపిఎం కోరిన పరిస్థితి.